హాయ్, మనం ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి ఆన్లైన్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ క్లాసెస్ అందజేస్తున్నాం. క్లాసెస్ ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లు చూడొచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు అందచేయబడుతుంది. సో ఇవన్నీ కూడా ఆన్లైన్, అంటే ఇదేమి లైవ్ సెషన్ కాదు. మీరు ఏ విధంగా అయితే ఓటీటీ ఎంజాయ్ చేస్తారో అట్లాగే ఇవి కూడా. రిజిస్టర్ అయిన అభ్యర్థులకి ఈ అవకాశం ఉంటుంది. సో వారి యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి ఆన్సర్ రాయటం కానీ క్లాసెస్ చూడటం కానీ చేసుకోవచ్చు. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకుని అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో మనం ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి ఒక 50 డేస్ యాక్షన్ ప్లాన్ మెయిన్స్ని రూపొందించుకున్నాం. ప్రతిరోజు కూడా 6 ప్రశ్నలు ఇక్కడ మనము డిస్కస్ చేయటం జరుగుతూ వస్తుంది. సో డైలీ 6 క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేస్తాం. 50 డేస్కి మీ చేత 300 ప్రశ్నలకి జవాబు రాయించటం జరుగుతుంది. ఇప్పటికీ అభ్యర్థులు వాళ్ళు ఆన్సర్స్ రాస్తున్నారు చాలా చక్కగా. స్టార్టింగ్లో ఉన్న ఆన్సర్కి ఇప్పటికీ చాలా చాలా డెవలప్మెంట్ జరిగింది జస్ట్ విత్ ఇన్ 7 డేస్లో. ఇంకా మీరు ఇప్పటికి మనం 8th డే దగ్గరే ఉన్నాం. 50 డేస్ మీరు వర్క్ చేయటం జరుగుతుంది. 50 డేస్ ఇంకా రఫ్లీ ఇంకా 42 డేస్ మీరు వర్క్ చేస్తారు. ఇవి కాకుండా ఎక్స్ట్రా మనం వర్క్ ఇవ్వటం జరుగుతూ వస్తుంది. సో కంప్లీట్ పిక్చర్ మీ దగ్గరికి వస్తుందండి మెయిన్స్. చాలామంది అభ్యర్థులు ఈ స్ట్రాటజీ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అన్నారు. వెల్ అండ్ గుడ్. ఇంకా నా తరపు నుంచి కాంట్రిబ్యూట్ జరుగుతుంది. ప్రతి ఏరియాని తీసుకొని సిలబస్లో దాని మీద గతంలో ఎట్లా ప్రశ్నలు ఇచ్చాడు, ఇప్పుడు ట్రెండ్ ఏ విధంగా నడుస్తుంది, దానికి అనుగుణంగా ఎలాంటి ప్రశ్నలు తీసుకోవాలని అభ్యర్థి తెలుసుకొని ఆ ప్రశ్నలు తీసుకొని దానికి ఇన్ అండ్ అరౌండ్ దగ్గరగా ఉండే ఆన్సర్లను కూడా రెడీ చేసి పెట్టుకుంటే ఎగ్జామ్ హాల్లో, మళ్ళీ నోట్ చేసుకోండి, ఎగ్జామ్ హాల్లో 90% ప్రశ్నలు ఈజీగా మీరు చూసి చక్కగా ఆన్సర్ రాసి రాగలుగుతారు. ఎగ్జామ్ హాల్లో మళ్ళీ నోట్ చేసుకోండి, ఎగ్జామ్ హాల్లో అరౌండ్ 70% క్వశ్చన్స్ ప్రశ్నలు కొత్తగా కనిపిస్తాయి. అక్కడ మీరు ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దు. ఎవరైతే ఎఫెక్టివ్గా ఆన్సర్ రైటింగ్ స్కిల్ చేశారో ఆటోమేటిక్గా ఆ ప్రశ్న అక్కడ ఏమి అడిగాడు, ప్రశ్న ఏమి అడుగుతున్నాడు అక్కడ అని తెలుసుకొని దానికి అనుగుణంగా ఈజీగా ఆన్సర్ రాయటం జరుగుతుంది. కేవలం చదువుతున్నా క్లాసులు వింటున్నా అంటే దానివలన అక్కడ అడిగిన ప్రశ్నకి ఏమి రాయాలో అర్థం కాక నీకేది తెలుసో అది నింపి వచ్చి వృధా చేసుకుంటున్నారు చాలామంది. అలా చేయకండి. ఆన్సర్లో ప్రశ్నకి అనుగుణంగా ఆన్సర్ రాయండి. అందుకే ఈ యాక్షన్ ప్లాన్ ఇంత వర్క్ చేసి ఇందులో ఉండాల్సిన కీ పాయింట్స్ ఏంటో నేను మీకు వివరిస్తున్నా. దాంతో యూనిక్ పాయింట్ని కొన్ని యాడ్ చేసి ఆన్సర్ చక్కగా ఇవ్వు. సో ఇలా చేస్తే జవాబు ఈజీగా రాయగలుగుతారు. ఏపీపీఎస్సీ అక్టోబర్లో భారీ నోటిఫికేషన్ వస్తుందండి. ఇప్పుడు ప్రిలిమ్స్ మిస్ అయిన వాళ్ళు కూడా ఏమి కంగారు పడద్దు, వర్క్ చేయండి. అరౌండ్ 300+ తోటి గ్రూప్ వన్ రావడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సరే, ఈరోజు టెస్ట్ దీనికి చూస్తే మనం యాక్షన్ ప్లాను. మనం యాక్షన్ ప్లాన్లో మార్నింగ్ సెషన్ 9 to 12, ఆఫ్టర్నూన్ సెషన్ 2 to 5 అని మన టైంని డివైడ్ చేసుకుంటాం. మార్నింగ్ ఒక 3 అవర్స్ ఈ 3 ప్రశ్నలకి, ఆఫ్టర్నూన్ 3 అవర్స్ ఈ 3 ప్రశ్నలకి ఏపీపీఎస్సీ, అదేవిధంగా టీఎస్పీఎస్సీ. మిగిలిన సమయంలో మీరు రివిజనే దానికి షెడ్యూల్ పెట్టుకోవచ్చు. రోజుకి ఒక వ్యాసం ఏ విధంగా రాయాలో నేను ఆల్రెడీ ఇచ్చాను బ్లూ ప్రింట్స్, కొన్ని వ్యాసాలు కూడా ఇస్తున్నాను. దానికి మీరు ఆన్సర్స్ రాసి నాకు పంపచ్చు. ఇంకా వేరే సబ్జెక్ట్లు ఏమైనా చదువుకోవాలనిపిస్తే అవి కూడా చదువుకోవచ్చు. కేవలం నేను నీ దగ్గర నుంచి 6 అవర్స్ మాత్రమే తీసుకున్నా. ఇంకా నీ దగ్గర 6 అవర్స్ పర్సనల్ టైం పోగా 12 అవర్స్ నీ చేతిలో ఉంటుంది. ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయొచ్చు. ఇప్పుడు కానీ వర్క్ చేశారంటే మీ లైఫ్లో మీరు వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. గ్రూప్ వన్ జాబ్లో బ్రహ్మాండంగా వెళ్ళి ఉంటారండి. సో చక్కగా వర్క్ చేసుకోండి. ఒక్కొక్క పాయింట్. మొఘల్ సామ్రాజ్య పతనానికి గల కారణాలని ఇక నేను ఒక 6 పాయింట్స్ 10 పాయింట్స్ నేను నీకు ప్రజెంట్ చేయటం జరిగింది. మొఘల్స్లో మొఘల్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ప్రశ్న ఒకటి చూసుకోండి రెడీగా. అక్బర్ యొక్క మన్సబ్దారీ విధానం ఒకటి తీసుకోండి. అక్బర్ రాజపుత్ విధానం ఒకటి 3వ ప్రశ్న. అక్బర్ మత విధానం ఒకటి 4వ ప్రశ్న. ఔరంగజేబ్ ఏ విధంగా మొఘల్ పతనానికి కారణమయ్యాడు లేదా ఔరంగజేబు మత విధానము 6వ ప్రశ్న తీసుకోండి. లేదా హోలిస్టిక్గా మొఘల్ స్వీచ్ఛనానికి గల కారణం అన్నది ఇటు తీసుకుంటాం. ఈ ప్రశ్నల్లో ఒక ప్రశ్న గ్యారంటీగా ఉంటుంది.
సో అందుకని చెప్తున్నాను, ఇన్ అండ్ అరౌండ్ నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఇది మీరు ప్రిపరేషన్ అవ్వాల్సిన సమయము. నేను అక్కడ 3 అవర్సే ఇచ్చా టైము, మిగిలిన టైం నీ దగ్గర ఉంది. వీటన్నిటికీ ఈరోజు ఆన్సర్ చేశాకే నువ్వు రెస్ట్ ఆఫ్ ద వర్క్ చేసుకో. సరే, ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ చూద్దాం. ఔరంగజేబే ఇట్లా 10 పాయింట్స్ మనం తీసుకుంటాం మొఘల్ పతనానికి. సో మొత్తం అన్ని ప్రశ్నలు ఇక్కడ నేను ఇచ్చాను, చాలా డీటెయిల్గా చూసుకోవచ్చు. శివాజీ ఎట్లా, శివాజీ టైంలో ఏం జరిగింది. ఇది ఢిల్లీ సల్తనేట్ కాలంలో ఇండో పర్షియన్ ఆర్కిటెక్చర్, రివర్ లింకింగ్ దాని యొక్క ప్రాధాన్యత, వాటర్ హార్వెస్టింగ్ ఏ విధంగా ఇంపార్టెంట్, ఇది ఎన్విరాన్మెంట్ అండ్ కోల్ రిలేటెడ్గా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ పాయింట్స్ రాసినా కానీ నీకు మంచి స్కోర్ వస్తుందండి. ఈ పాయింట్స్ డైరెక్ట్గా రాసి కొద్దిగా లిటిల్ బిట్ నీ ఎఫర్ట్స్ పెట్టినా జాబ్లో ఉంటావు. సరే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఔరంగజేబు మొత్తం మొఘల్ సామ్రాజ్యంలో పతనానికి ఒక్కొక్క కారణాల్లో ఔరంగజేబు కారణం, ఔరంగజేబు పాటించిన మత విధానం, ఆయన రాజపుత్ర విధానం, ఆయన దక్కన్ విధానం, ఔరంగజేబు యొక్క స్వభావం, ఇవన్నీ కూడా మొఘల్స్ పతనానికి కారణమైనాయి అని అట్లా రాస్తావు. నువ్వు 100 నుంచి 150 వర్డ్స్లో ఆన్సర్ రాయాలి. మొత్తం ప్రశ్న మొఘల్లో ఏ విధంగా పతనమైంది అన్నాడు కాబట్టి ఒక ఔరంగజేబు ఇది రాసిన తర్వాత ఇంకో పాయింట్కి వెళ్తున్నాం. చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఔరంగజేబు గురించి బాగా తెలిసి ఇవన్నీ బాగా చదివి ఔరంగజేబు మత విధానం వలన ఈ పాయింట్, ఔరంగజేబు యొక్క దక్కన్ విధానం వలన ఈ పాయింట్, ఔరంగజేబు స్వభావం వలన ఈ పాయింట్, ఔరంగజేబు రాజపుత్ర విధానం వలన ఈ పాయింట్. నువ్వు ఇక్కడే 50 పదాలు పూర్తి చేస్తే మిగిలిన 100 పదాల్లో మిగిలిన ఆన్సర్ ఎట్లా సెట్ చేస్తావు. ఈ ప్రశ్నకి నీకు 10 మార్కులు ఇవ్వదలుచుకుంటే ఈ పాయింట్కి ఔరంగజేబు బాధ్యత వహించాడనే దానికి ఎగ్జామినర్ 1 పాయింట్ ఇస్తాడు. నువ్వు 1 పాయింట్కే 50 పదాలు రాయటం వలన ప్రయోజనం ఏమీ లేదు. మిగిలిన పాయింట్స్ అన్నీ రాస్తే 10కి నీకు 5 మార్కులు రావటం జరుగుతుంది హోలిస్టిక్గా. ఎందుకంటే ఒక ఆన్సర్ ఎప్పుడు కూడా ఫుల్ఫిల్ చేయటం సాధ్యపడదు. 5 నుంచి 6 వచ్చిందంటే నువ్వు టాప్ 10లో ఉన్నట్టు. నీకు ఆన్సర్ ఇప్పటివరకు రాయకపోవటము, నువ్వు స్కోర్ ఎంత వస్తుందో తెరవకపోవటం వలన 10కి 5 మార్కులేనా, నేను రాశానంటే 10కి 10 వస్తాయి, ఇట్లాంటి ఇవేమి చల్లవు అక్కడ. కాంపిటేటివ్ ఎగ్జామ్ 10కి 5 నుంచి 6 వచ్చినాయంటే నువ్వు టాప్ 10లో డిప్యూటీ కలెక్టర్లో ఉన్నట్టే, ఇక తిరుగులేదు. సో ఇట్లా డీటెయిల్గా 10 పాయింట్లు రాయాలి తప్పితే. ఇక్కడ ఔరంగజేబుని పట్టుకునే వానికి ఎంత నువ్వు లాగినా కానీ నువ్వు ఔరంగజేబు మత విధానము, అతను సహనము లేదు, లౌకికత్వము లేదు, అతని దాంట్లో అతను ఇది అది ఎంత చీల్చిచెండాడినా ఔరంగజేబుని నీకు వచ్చేది 1 మార్కే. సో అట్లా చాలామంది ఇప్పుడు ఆన్సర్ రాసేటప్పుడు వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు తెలుసుకుంటుంటారు. సో బెటర్ అవుట్కమ్ రాయడానికి ప్రయత్నిస్తున్నారు. అంకె చెప్తున్న అభ్యర్థులకి నీకు